ఆదాయంపై అస్పష్టత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం మీద ఇంకా క్లారిటీ లేదట. మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బడ్జెట్ లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయ్యింది, కానీ ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ లేకుండానే నడిచిపోతుంది. కేవలం ఓట్ ఆన్ అకౌంట్, రోజువారీ నిర్వహణ ఖర్చుల కోసం అవసరమైన మొత్తాన్ని తీసుకునే దానికోసం ఓట్ ఆన్ అకౌంట్తో నెట్టుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ లేదు. ఇంత సుదీర్ఘకాలం బడ్జెట్ లేకుండా సాగడం ఆశ్చర్యమే. పూర్తి మెజార్టీతో ప్రభుత్వం వచ్చింది, అన్ని అవకాశాలు ఉన్నాయి, ఎట్టయినా బడ్జెట్ పెట్టుకుని ఆమోదించుకునే స్వేచ్ఛ ఉంది. అయినా బడ్జెట్ లేకుండా చంద్రబాబు ప్రభుత్వం నెట్టుకొచ్చేస్తుంది. నెలల తరబడి, ఒకటే రెండు రోజులు కాదు, కొన్ని వారాలు కాదు, నెలల తరబడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ లేకుండా ప్రభుత్వం నడిచిపోతుంది. ఆశ్చర్యం, ఇప్పటికే విపక్షం కూడా విమర్శిస్తుంది, బడ్జెట్ కూడా పెట్టలేకపోతున్నారు. బడ్జెట్ పెడితే దేని దేనికి ఎంతెంత నిధులు ఇస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాట వేయడం కోసం చంద్రబాబు ఇలా చేస్తున్నారు అని విపక్షం అంటుంది. లేదు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మూర్తిగా దిగజారిపోయింది, అసలు ఎక్కడుందో మేము మొత్తం పూర్తిగా కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నాం, దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని పాలకపక్షం అంటుంది. కానీ ఈరోజు ప్రజాశక్తిలో వచ్చినటువంటి వార్త ఏంటంటే, వార్షిక బడ్జెట్ను వచ్చే నెలలో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రతిపాదనల మీద మాత్రం ఎటువంటి క్లారిటీ లేదు. అసలు చేయాల్సిన వ్యయం కళ్ళ ముందు కనిపిస్తుంది, కానీ ఆదాయం మాత్రం అస్పష్టంగా ఉంది. ఇది ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సమీక్ష చేశారు, ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ సంబంధించినటువంటి చర్చ జరిగింది, కానీ అధికారులు మాత్రం స్పష్టతకు రాలేకపోతున్నారు. ఆదాయం అర్థం కావడం లేదు అన్నది ఈరోజు ప్రజాశక్తి పత్రికలో వచ్చినటువంటి కథనం సారాంశం.